అండి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ అనేది ప్లేస్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్క ప్లేస్లో ఒకలా ప్రిపేర్ చేస్తారు. మన ఏపీ సైడ్ అయితే మోస్ట్లీ అందరూ ఈ ప్రాసెస్లోనే ప్రిపేర్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ ప్రాసెస్ కూడా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మైల్డ్గా, ఎక్కువ స్పైసెస్ యాడ్ చేయకుండా చాలా టేస్టీగా. ఇంకా ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ అంటే సేమ్ ఇదే ప్రాసెస్, ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇదే ప్రాసెస్లో చేసుకుంటే మీరు మంచి బిర్యానీని ఎంజాయ్ చేస్తారు. నేను ఇక్కడ కేజీన్నర చికెన్ తీసుకుంటున్నాను. రైస్ అయితే కేజీ తీసుకుంటున్నాను. కేజీ రైస్కి కేజీన్నర చికెన్ తీసుకుంటున్నాను. ఎప్పుడు రైస్ క్వాంటిటీ కన్నా చికెన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను, 1 స్పూన్ సాల్ట్. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేటట్టు పూర్తిగా కలుపుకోవాలి. పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇందులో పెరుగు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ తీసుకుంటున్నాను. 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. పెరుగు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి చికెన్ తొందరగా ఉడుకుతుంది, సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా మనకి బిర్యానీ తిన్నా వేడి చేయకుండా ఉంటుంది. మొత్తం కలిపేసుకున్న తర్వాత 1-2 అవర్స్ దీన్ని ఇలానే విడిచిపెట్టేయాలి. చికెన్ మసాలాలు ఎంత నానితే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. 2 అవర్స్ తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కేజీకి 4 తీసుకోండి. నార్మల్ మీడియం సైజు ఉండే ఉల్లిపాయలు అయితే కేజీకి 5 తీసుకోండి. ఇదే క్వాంటిటీలో ఎన్ని కేజీలైనా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టమాటీ కూడా అలాగే కేజీకి 4 తీసుకోండి. ఇప్పుడు ఆనియన్ని, టమాటీని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చిల్లీస్ మీకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోండి. చిన్న కొత్తిమీర కట్ట, చిన్న పుదీనా కట్ట తీసేసుకోండి. నేను కేజీ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి చిన్న కట్టలు తీసుకున్నాను. ఇక్కడ నేను బాస్మతి రైస్తో ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ కేజీ రైస్ తీసుకుంటున్నాను. రైస్ అనేది గ్లాస్లో వేయకుండా ఏదో ఒక బౌల్లో మొత్తం మీరు ఎన్ని గ్లాసులు యాడ్ చేసుకుంటారో ఒకే బౌల్లో వేసుకుంటే మనకి వాటర్ కొలుచుకొని వేసుకునేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రైస్ని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత మొత్తం ఇవన్నీ ఉంటాయి చూడండి. మనం బిర్యానీ ప్రిపేర్ చేసే ముందు రైస్ని నానబెట్టుకోవాలి, అంటే ఆనియన్స్ ఇంకా ఫ్రై చేయక ముందు రైస్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ అన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత స్టవ్ మీద బిర్యానీ పాట్ పెట్టుకొని 7 లేదా 8 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు హోల్ బిర్యానీ మసాలాలు మొత్తం ఇందులో వేసుకొని 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు, 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవడమే. ఆనియన్స్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కొత్తిమీర పుదీనాని యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకుని మూత పెట్టేసి 10 నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలి. అలా అయితే మనకు ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వస్తాయి. బ్రౌన్ కలర్ రావాలి, ఇంకా మగ్గిపోవాలి కూడా. ఇక్కడ చూపిస్తున్న స్పూన్స్తో, మన ఇంట్లో గరిటెలు ఉంటాయి కదా, ఆ గరిటెలతో 1/2 కేజీకి 1 గరిటె చొప్పున, నేను కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గరిటెలు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవ్వాలి, మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువగా స్పైసెస్ తినే వాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలాని మాత్రం స్కిప్ చేయొద్దు. చికెన్ మసాలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనకి మసాలాలు అనేవి మాడిపోకూడదు, మంచి స్మెల్ వస్తుంటుంది ఇది ఫ్రై అయినప్పుడు. ఇది ఫ్రై అయిన తర్వాత టమాటీని యాడ్ చేసేసుకోవాలి. టమాటీ వేసుకున్న తర్వాత మెత్తగా మగ్గించుకోవాలి, మనకి పీసెస్లా కనిపించకూడదు, అంత మెత్తగా మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా మగ్గించుకున్న తర్వాత చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ ప్లేట్లో కొంచెం మసాలా ఉండిపోతుంది కదా, అందులో జస్ట్ 1/2 గ్లాస్ కంటే తక్కువ వాటర్ వేసుకొని అందులో వేసేసుకోవాలి. చికెన్లో వేసుకొని మనకి గ్రేవీ దగ్గరగా అయినంత వరకు ఇందులో ఇంకే వాటర్ యాడ్ చేయొద్దు. 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు నార్మల్ రైస్తో ప్రిపేర్ చేస్తే చికెన్ వేసుకునేటప్పుడు మనం రైస్ని నానబెట్టి పెట్టుకోవాలి. అదే బాస్మతి అయితే ముందే నానబెట్టి పెట్టుకోవాలి. అదే నార్మల్ రైస్ అయితే చికెన్ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు రైస్ని కడిగేసి నానబెట్టి పెట్టుకోవాలి.
మనకి చికెన్ అనేది పూర్తిగా ఒక 15 నిమిషాలకి దగ్గరగా అవుతుంది. ఎక్కువ గ్రేవీ ఉండకూడదు ఇందులో, పూర్తిగా దగ్గరకు అయిపోయి గ్రేవీ చిక్కగా ఉండాలి. చికెన్ పీస్ అనేది మెత్తగా ఒక 80% మనకి ఉడికిపోవాలి. మరి ఎక్కువగా ఉడికించుకోవద్దు, అలాగని కొంచెం 50-60 కూడా కాదు, 80% పట్టుకుంటే మనకి అదే పీస్ వచ్చేలా ఉండాలి. ఇలా దగ్గరగా ఉడికించుకున్న తర్వాత ఓన్లీ పీసెస్ని మాత్రమే తీసేసుకోవాలి పక్కకి, గ్రేవీని ఇందులోనే విడిచిపెట్టేయాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ గిన్నెతో తీసుకున్నాను కాబట్టి ఒక బౌల్కి 1.5 బౌల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ బాస్మతి రైస్ అయినా, నార్మల్ రైస్ అయినా, ఏ రైస్కైనా కూడా 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ని ఇందులో వేసుకోవాలి. ఓన్లీ రైస్ని మాత్రమే, ఇంకే వాటర్ యాడ్ చేయొద్దు. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ ఏ రైస్కైనా. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని 10 నిమిషాల్లో ఇలా కొంచెం దగ్గరగా అవుతుంది. ఈ టైంలో మనం తీసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ మసాలా మధ్య మధ్యలో ఉండిపోతుంది. అందుకే పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్లో ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. ఈ టైంలో మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్లేట్ మూసేసి ఒక బరువుది ఏదైనా పెట్టేసుకుంటే సరిపోతుంది. మనం బాస్మతి రైస్ని ఎక్కువగా కలపకూడదు, కలిపితే అది ముక్క ముక్కలుగా అయిపోతుంది. కొంచెం 15 నిమిషాల తర్వాత లాస్ట్లో ఇంకా బిర్యానీ మనకు అయిపోతుంది అనేసరికి 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని పూర్తిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని 5 మినిట్స్ విడిచిపెట్టేస్తే సరిపోతుంది. మనకి టేస్టీగా ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. జ్యూసీగా పీసెస్ కూడా మెత్తగా ఉడికిపోయి, చూడండి ఇక్కడ చూపిస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేశారంటే ఇంకా ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీని మీరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా ప్రాసెస్, ఎక్కువ కష్టంగా కూడా అనిపించదు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.